హలో. ఏమండి? ఎలాగుంటారు? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు నీకు? అందుకే అడిగి తీసుకెళ్ళు, తీసుకెళ్ళి నా మాట విను. నువ్వు అడగ కూడా ఏదో అయిపోయి ఉండేది. ఇప్పుడు అడగండి, నీ ఒట్లేదు ఉంది. హలో, ఒట్లే అడుగుంది. తల తలకి దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. నువ్వు ఇప్పుడు హాస్పిటల్ లో పెట్టారా? నీకు అన్నాడు ఎట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? పోలే సార్, రామాచారం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచారం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అదే అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. ఏ వరి వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడు బాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, బాబాలు అందరూ వస్తాను, పర్వాలేదు. డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడు? అదేవాడు 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 కారణం తువాడు వాడి. ప్రెస్ కి పంపించండి చేతికి, ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు, నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికే నేను చనిపోతాను. అంతే, పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు నేనే చూపించాను. నాకు అవి చెప్పి అర్జెంట్ గా చేసి పంపించమని బానే అన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ డే దగ్గర హేమ వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ కలిగి అవినాష్ చెప్పి జీహెచ్సి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి మనండి. అవి ఎవరికి ఒకరికి సార్ మీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను, త్వరగా చేసి. బానే ఉన్నాను, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా, ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్టి కొట్టేసి ఏంటో మరి. ఏ వరి వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడు బాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, బాబాలు అందరూ వస్తాను, పర్వాలేదు. డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడు? అదేవాడు 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 కారణం తువాడు వాడి. ఏ వరి వరకు నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తారంటే నేను కావాలని సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడు బాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండదు. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, బాబాలు అందరూ వస్తాను, పర్వాలేదు. డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడు? అదేవాడు 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 కారణం తువాడు వాడి.